హైదరాబాద్ నగరం మరొకసారి గులాబీ మయంగా మారింది. ఏదైతే టిఆర్ఎస్ పార్టీ 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నగరాన్ని మొత్తం గులాబీ జెండాలతో టిఆర్ఎస్ శ్రేణులు అలంకరించిన సందర్భం కనిపిస్తుంది. ప్రతి కూడలి ప్రతి చౌరస్తాలో కూడా గులాబీ జెండాలు, కేసీఆర్ పోస్టర్లు, అట్లాగే టిఆర్ఎస్ ముఖ్య నాయకుల ఫ్లెక్సీలతో అందంగా సుందరంగా అలంకరించిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఇక 21 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏం చేసింది, తెలంగాణ సాధన ప్రక్రియలో ఎలాంటి పాత్ర పోషించింది అనే అంశాలను పొందుపరిచిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి ఒక రకమైన సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ శ్రేణులు. చూద్దాం ఒకసారి నగరం మొత్తం. మనం ఒక ప్రధాన కూడల దగ్గర ఉన్నాం. గులాబీ జెండాలు అట్లాగే ఆ ఫ్లెక్సీలు రెపరెపలాడుతున్న సందర్భం కనిపిస్తోంది. తోరణాలు కూడా, గులాబీ తోరణాలు కూడా ప్రతి చౌరస్తాలో సర్వాంగ సుందరంగా అలంకరించిన పరిస్థితి. ఇక కేసీఆర్ అట్లాగే నగరానికి సంబంధించిన ముఖ్య నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అట్లాగే మంత్రి కేటీఆర్, దానం నాగేందర్ వీళ్ళందరితో కూడిన ఫ్లెక్సీలు కూడా ఈరోజు నగరంలో ప్రతి కూడల్లో దర్శనమిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇక 21వ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవం రేపు బుధవారం రోజు కన్నుల పండుగ జరుపుకుంటబోతుంది. హెచ్ఐసిసిలో ఈ కార్యక్రమానికి ముఖ్య నేతలు శ్రీకారం చుట్టిన పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అట్లాగే జెడ్పీ చైర్మన్లు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సందర్భం కనిపిస్తోంది. మొత్తం ఈ కార్యక్రమంలో కూడా ఏదైతే 21 సంవత్సరాలుగా తెలంగాణ సాధనలో కానీ తెలంగాణ ప్రక్రియలో కానీ ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిందనే అంశాన్ని రేపు ఇటు ప్లీనరీలో ఇదే వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్య నేతలు ప్రసంగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏదైతే వ్యవస్థాపక దినోత్సవం హెచ్ఐసిసిలో జరుగుతున్న సందర్భంగా మొత్తం ట్రాఫిక్ కూడా ఆంక్షలు విధించిన సందర్భం కనిపిస్తోంది. ఏదైతే గచ్చిబౌలి నుంచి మాదాపూర్ వరకు, అట్లాగే ఇంకా ఇటు మియాపూర్ నుంచి కూడా కోకపేట వైపు వెళ్ళే ఇటు వాహనాలను కూడా దారి మళ్లించిన సందర్భం, మొత్తం ఏదైతే ఇటు హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ ఆంక్షలు అమలు చేసిన సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఇటు వాహనాలు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఈ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగులు ఎవరు కూడా ఆ దారిలో వెళ్లేందుకు రాకూడదని ఒక ఆజ్ఞలు ఆంక్షలు మాత్రం జారీ చేసిన సందర్భం. ఇక ఇటువైపు వచ్చే మియాపూర్ నుంచి హైటెక్ సిటీ వైపు వచ్చే వాళ్ళు కూడా చాలా వరకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ఒక సూచనలు చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఇక సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాలు తిరిగి వెళ్తాయి. కాబట్టి అత్యంత రద్దీగా ఉండే అవకాశం ఉంటుంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు కానీ, ఇతరత్ర పనుల కోసం ఇంటికి వెళ్ళే వాళ్ళు కానీ ఈ హైటెక్ సిటీ, ఈ మాదాపూర్, గచ్చిబౌలి ఈ ప్రాంతాలకు ప్రత్యామ్నాయ ప్రాంతాల రూట్లను వెతుక్కోవాలని కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు తెలియజేసిన సందర్భం కనిపిస్తోంది. ఇక పెద్ద ఎత్తున సుమారు 10,000 మంది ప్రజాప్రతినిధులు ఈ సభకు ప్లీనరీకి హాజరవుతారు. కాబట్టి అంతే స్థాయిలో ఎవరికీ కూడా చిన్న ఆటంకం కలగకుండా ఉండాలి అనే ఒక రీతిలో ఏర్పాటు చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఎవరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఈ ప్లీనరీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ముగించాలి అని ఒక ప్రభుత్వం కూడా సత్సంకల్పం ఉన్న సందర్భం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భం కనిపిస్తుంది. ఇక రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం ఉంటుంది. అట్లాగే 11, 11:30 ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఐసిసికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ తీర్మానాలు ఉంటాయి, తీర్మానాల మీద ముఖ్య నేతలు మాట్లాడతారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. మధ్యలో కొన్ని ముఖ్య నేతలు కూడా కొందరు మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ముగింపు ప్రసంగం కూడా కేసీఆర్ చేసే అవకాశం ఉంది, లేదా ఓవరాల్గా కేసీఆర్ మాట్లాడతారనే దానిపై కూడా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి రేపు సాయంత్రం 5 గంటల వరకు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ముగిస్తాయని చెప్పవచ్చు. ఉదయం 10 గంటల నుంచి ఇటు
ఎవరైతే ఆహ్వానం పలికారో వాళ్ళందరూ కూడా 10 గంటల వరకే హెచ్ఐసిసి లోపలికి వెళ్ళాలి ఆ తర్వాత రద్దీ పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది పడతారనే అంశం ఇటు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది 5 గంటల వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది మధ్యలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడే భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఉంటాయనే అంశాన్ని కూడా ఇటు నిర్వాహకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్